హలో మోటో లవర్స్, ఈరోజు నేను మీకు బైక్ది ఎగ్జాస్ట్ రీపెయింటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. నేను చాలా వీడియోస్ చూసినా కానీ తెలుగులో నాకైతే ఒక్కడు కూడా అనిపించలేదు. అన్నీ హిందీ, ఈ తర్వాత కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టి చేసాను. చాలామందికి రీపెయింట్ ఎలా ప్రాపర్గా చేయాలో తెలియదు. అది మీకు ఇప్పుడు చూపించింది, అది బాగా ఫుడ్ ట్రస్ట్ దాని కింద ఉంది కదా, కావాలి పెట్టి అరిగిపోయింది. అది పెయింట్ మొత్తం ఫేడ్ అయిపోయింది, ఇంకా రెస్ట్ పట్టడానికి రెడీగా ఉంది. ఇంకా కింద అయితే కొంచెం బాగానే పట్టింది అనమాట ఫస్ట్. ఈ వర్షాలకి ఎంత బండి మొత్తం తొక్కు తొక్కు అయిపోతుంది. దాని తర్వాత ముఖ్యంగా ఏంటంటే బర్రేలేసే బెండకైతే మరీ అధ్వానవసరం, మొత్తం సైలెన్సర్కే అంటుకుంటుంది. అది ఆ స్క్రూ ఒకటి, దాని పక్కన ఉంటుంది ఒకటి, ఆ రెండు స్క్రూలు ఒక, దాని తర్వాత కింద ఇంజన్ కింద ఒకటి మెయిన్ స్క్రూ ఇది, దాని తర్వాత ఫుట్ రెస్ట్ దగ్గర ఒకటి స్క్రూ. ఇవి మొత్తం మూడు చోట్ల స్క్రూస్ మొత్తం మనం రిమూవ్ చేసేసి ఎగ్జాస్ట్ అనేది సింపుల్గా బయటకు వస్తుంది అన్నమాట. ఇక దీనికోసం నేను వాడింది రేంజ్ నెంబర్ 12 వాడినా అది. చూడండి, బైక్ నుంచి రిమూవ్ చేసిన దాన్ని ఒకసారి దాని అవతారం చూస్తే తెలుస్తుంది మీకు ఎంత డస్ట్ ఉందో. గత 1 వీక్ నుంచి భారీగా వర్షాలు పడుతున్నాయి. ఇంకా డేర్ చేసి ఫైనల్గా వీక్ వేసిన ఒక ప్లేస్లో బాగా రస్ట్ ఎక్కువ ఉంది. ఇక్కడ జాయింట్ దగ్గర, ఆ రింగ్ దగ్గర ఒకటి బాగా రస్ట్ ఉంది. ఇప్పుడు మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తా సైలెన్సర్ చూడండి. వాష్ చేసేటప్పుడైతే ఖచ్చితంగా ఫ్రంట్ టు బ్యాక్ హోల్స్ని ఖచ్చితంగా కవర్ చేసి వాష్ చేయండి, ఎందుకంటే ఎక్కువ వాటర్ లోపలికి వెళ్ళకూడదు అనమాట. అందుకని తర్వాత స్టార్టింగ్ ప్రాబ్లం వస్తుంది మనకి. నేను బాగా రుద్దిగా అడిగినా దీంట్లో 2 లేయర్స్ ఉన్నాయి పెయింట్ అనేది. ఒకటేమో రస్ట్ పట్టకుండా వేస్తారు, దాని తర్వాత ఇంకోటేమో మన కలర్ అయితే ఏది ఉంటారో అది ఉంటుంది, కంపెనీ త్రూనే వస్తుంది. బాగా వాష్ చేసిన తర్వాత మీకు ఇట్లా కనిపిస్తుంది. ఒకవేళ బాగా వాటర్ పైన అనుకుంటే ఏం బంగారు పడకండి. మీకు చూపించిన ఇమేజ్లో హోల్స్ ఉంటాయి ఎగ్జాస్ట్కి, అవి ఎందుకంటే లోపలికి వాటర్ పోతాయి, అవి డ్రైన్ అవ్వడానికి హోల్స్ ఉంటాయి, 2 హోల్స్ ఉంటాయి కింద ఒకటి దానికోటి. ప్రతి ఒక్క బైక్ ఉంటుంది ఇది. ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే స్ప్రే పెయింట్, మనం వేసే పెయింట్ అనేది ఖచ్చితంగా అది హీట్ రెసిస్టెంట్ అయి ఉండాలి. మీరు దీన్ని ఆన్లైన్ నుంచి ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవచ్చు. నేను ఇంకా బెటర్ పాయింట్ చూసినా కానీ అది మన లొకేషన్కి డెలివరీ లేదు. సో అందుకోసమే ఇంక దాంట్లో బెటర్ ఏముందంటే నాకు ఇది కొంచెం కనిపించింది. మీరు దీన్ని ఫైనల్ అవ్వకండి, నేను దీన్ని స్ప్రే చేసి కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు దీనిపైన రివ్యూ ఇస్తాను. అప్పుడు మీకు ఏమైనా ఉంటే మీకు ఓకే అనుకుంటే దాన్ని వాడండి, లేదంటే లేదు. కొంచెం స్ప్రే చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నోస్ని తర్వాత బాగా కవర్ చేసుకోండి, లేకపోతే అది మొత్తం కంప్లీట్గా మన లంగ్స్కి వెళ్ళిపోతుంది. 300-400 ml సరిపోతుంది కరెక్ట్గా మనం పెయింట్ వేయడానికి. కాకపోతే పెయింట్ వేసేటప్పుడు అయినా కొంచెం జాగ్రత్త కేర్ఫుల్ వేయాలి. ఫస్ట్ నీకు కింద బయట పెయింట్ వేయడానికి ట్రై చేసిన, కాకపోతే అది ఓన్లీ 1 సైడే కవర్ అవుతుంది, ఇంకో టైం ఇంకోటి ట్రైన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది మెయిన్గా రెయిన్ సీజన్లో. సో అందుకని నేను అట్లా సెటప్ చేసిన. ఇట్లా అయితే 360 డిగ్రీస్ కవర్ అవుతుంది మనకి. ఇంకోటి ఏంటంటే డ్రైన్ కూడా ఫాస్ట్ అయిపోతుంది ఏ చికెన్ లేకుండా. పెయింట్ వేసిన తర్వాత కొన్ని శాంపుల్స్ ఉన్నాయి, అవి చూడండి.